సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నగర పంచాయతీ నూతన భవనాన్ని 3 కిలోమీటర్ల దూరాన కాకుండా పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. ఎస్పీ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మరి ఉస్నాబాద్ ఎక్కడుంది, ఉస్నాబాద్కు వాళ్ళు సెలెక్ట్ చేసి ఫౌండేషన్ వేసి మరి టెండర్ ప్రక్రియ మొదలుపెట్టినటువంటి మరి అందుబాటులో ఉందా, కనీసం ఉస్నాబాద్ వాడుకు పక్కనున్నదా, వాళ్ళ ప్రయత్నం మరి స్వార్థంతో కూడుకున్నదా, ఉస్నాబాద్ అభివృద్ధికి అక్కడికి వచ్చేదా అనేటువంటి విషయం మీద ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి. పోలీసులతో కానీ కలెక్టర్ కానీ లేకపోతే నిపుణులతో కానీ ప్రిన్సిపల్ సీనియర్ రిటైర్ ఆఫీసర్లతో నీతివంతులతో దీనికి సర్వే చేయించాలి. ఈ ల్యాండ్ సెలెక్ట్ చేయడానికి ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఎవరు అవకతవకలు పాల్పడ్డారు, దాని మీద కూడా నిర్దిష్టంగా రిపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా మరి అక్కడ ఫౌండేషన్ వేసినప్పుడు ఆ ల్యాండ్ సెలెక్ట్ చేసినప్పుడు మరి ఎమ్మెల్యే గారిని ఈ మున్సిపల్ ఆఫీసులో కొంతమంది మేధావులు స్ఫూర్తి వాళ్ళు వచ్చి కలిసి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సామాన్యులకని చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. పేపర్ షేడ్ పెట్టి మా దగ్గర వాయిస్ కూడా ఉంది, ఇవి అక్కడ వాళ్ళు తొందరపాటు చేసారు, ఇక్కడే కడతాం మల్టీ స్టోరీ అని చెప్పారు. అంటే 5-6 అంతస్తులు కడతా ఉన్నారు, 50 సిస్టమ్ పెడతా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారికి స్వీట్ కూడా ఇచ్చారు వాళ్ళు షాలో కూడా కప్పారు, దండలు కూడా వేయించుకున్నాడు. మరి మళ్ళా పోయి టెండర్ అక్కడ ఎందుకు చేస్తారు, టెండరే కాదు మరి ఇవాళ రేపే టెండర్ లాస్ట్ ప్రక్రియ ఉన్నది. మరి ఇన్ని విషయాల మీద పరిశీలన చేసి ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఈ ఆఫీసులు కట్టేది ఉన్నత వర్గాలకు పనులున్నోళ్లకు అందుబాటులో ఉంటే వీటికి 5 మంది 10 మంది పనులు. మరి మన ఏజ్ తల్లిదండ్రులు వయసులు కూడా నడిచిపోయి లేకపోతే ఆటోలో పోయి దిగి ఆఫీస్ పోయి పనిచేసుకునేటట్టు ఉండాలి. ఒక పెన్షనర్ అనేటువంటి విషయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్ ముందుకు వచ్చినాం. అదే కాకుండా ఇవాళ కొంతమంది మిత్రులు 24 గంటలు శివసేన పార్టీ మల్లికార్జున రెడ్డి గారు కూడా 24 గంటలు దీన్ని నిరసిస్తూ ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేయాలి, ఆ ల్యాండ్ను కూడా మరి తీసేయాలి, ఉస్నాబాద్ అందుబాటులో ల్యాండ్ సెలెక్ట్ చేయాలని 24 గంటలు నిరాహార దీక్ష ఆయన పడతా ఉన్నాడు. ఆయన కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. సమర్థించి టీఆర్ఎస్లో ఓటు జరిగి ఇవన్నీ మతాలను కూడా సామాన్య ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఊళ్ళో ఉండే ప్రజలకు ఉన్నదని తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇంటింతాయి మరి చాలా పెద్ద ఉద్యమంగా మారకముందే
ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసి అనుభవం ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇది పెద్ద ఒక విపత్తుకు మరి ఇది ఒక పెద్ద సమస్య మారక ముందే మేము వచ్చి గాంధీ మార్గంలో ఇవాళ ఇక్కడ నిరారు నిరసన తెలుపుతా ఉన్నాం. ఇది శృతిమించి రాగానే పడితే మీరే బాధ్యులవుతారు, మాకు ఎలాంటి సంబంధం లేదని తెలియస్తూ అలాంటి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ధర్నా చేసిన వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు పోలీసు వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.